అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు విశాఖపట్నం నుంచి దుర్గ్ వయా రాయ్పూర్, అదేవిధంగా దుర్గ్ టు విశాఖపట్నం వయా రాయ్పూర్ వందే భారత్ ట్రైన్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారు రైల్వేస్ ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నారు. అయితే బొబ్బిల్లో వందే భారత్ ట్రైన్ యొక్క హాల్ట్ లేదని తెలుసుకొని నిన్న రాత్రి మన కేంద్ర మంత్రి వర్యులు సోదర సమానులు కింజరాప రామ్మోహన్ నాయుడు గారిని శ్రీకాకుళం వెళ్లి కలవడం జరిగింది. ఇక్కడ ఏబిఐఐసి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ వల్ల ఈ ప్రాంతానికి ఛత్తీస్గఢ్కి ముఖ్యంగా రాయ్పూర్ బిలాయ్ దుర్గ్ ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ అనేక మంది పళ్ళ రైతులు అదేవిధంగా వ్యాపారస్తులకి అక్కడ బిలాయ్ రాయ్పూర్ మార్కెట్తో ఉన్నటువంటి సంబంధాల వల్ల ఉన్నటువంటి ఇక్కడ బొబ్బిల్లో హాల్ట్ ఏర్పరచవలసినటువంటి ఆవశ్యకతని రామ్మోహన్ నాయుడు గారికి వివరించడం జరిగింది. వెంటనే మరి డిఆర్ఎం గారితో చెప్పి చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే డిఆర్ఎం గారికి లెటర్ పెట్టమన్నారు, మెయిల్ పెట్టమన్నారు. అదేవిధంగా ఇవాళ పర్సనల్గా కూడా డిఆర్ఎం గారికి రామ్మోహన్ నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పలనాయుడు గారికి ఈ సమస్య మీద చెప్పిన వెంటనే వారు ఇమీడియట్ గా డిఆర్ఎం గారితో మాట్లాడటం, డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించడం, అదేవిధంగా కలిసి తప్పనాయుడు గారు కూడా బొబ్బిలి విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా వారి హోదాలో వారు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్ఎం గారికి మెయిల్ పెట్టడం కూడా జరిగింది. వందే భారత్ హాల్ట్ బొబ్బుల్లో ఎందుకు అంత అవసరం అంటే మన గ్రోత్ సెంటర్ వల్ల అవనివ్వండి, మామిడి పళ్ళ రైతుల వల్ల అవనివ్వండి, ఇతర అనేక కారణాల వల్ల, అదేవిధంగా రాయ్పూర్లో చదువుకుంటున్నటువంటి మన విద్యార్థుల గురించి అవనివ్వండి, మన ప్రాంత విద్యార్థులు, అదేవిధంగా మన ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి ఛత్తీస్గఢ్ విద్యార్థుల గురించి ఈ ట్రైన్ అనేది చాలా అవసరం. అయితే నిన్న జరిగినటువంటి సంభాషణలు, నిన్న జరిగినటువంటి మీటింగ్స్ వల్ల నేను చాలా సంతోషంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నమ్మకంతో అతి త్వరలోనే, ఎప్పుడైనా చెప్పలేను కానీ అతి త్వరలోనే వందే భారత్ ట్రైన్ అనేది బొబ్బుల్లో కూడా హాల్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, బొబ్బుల్లో కూడా ఆగడం జరుగుతుందని నేను మీకు చాలా సంతోషంతో సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. దాని మీద జరగవలసినటువంటి ప్రక్రియని అతి త్వరలో పూర్తి చేసుకుని వందే భారత్ ట్రైన్ని బొబ్బుల్లో హాల్ట్ ఏర్పాటు చేసే విధంగా అతి త్వరలోనే మీకు గుడ్ న్యూస్తోని మీ ముందుకు వస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.